మాస్టర్ సీ వి నమస్కారం అందరికీ నమస్కారం మనం తాతగారు అశ్వపతి యొక్క యోగ ప్రయాణంలో సూక్ష్మంగా తనలోకి తాను వెళ్తే అశ్వపతి ఏ ఏ లోకాలను చూశారు అనేది వర్ణిస్తూ ఎక్కడి నుంచి డిసెంట్ జరిగింది డిసెంట్కి ముందు ఉన్న స్థితి సూప్రామెంటల్ లెవెల్లో ఉన్నప్పుడు అంతా సత్యమే అంతా సచ్చిదానందమే అక్కడ ఈ భిన్నత్వం అనేది లేదు కానీ డిసెంట్ గ్రేడెడ్ డిసెంట్ జరుగుతూ మన మ్యాటర్ ప్లేస్కి వచ్చేటప్పటికీ డ్యుయాలిటీయే మన రూల్ ఇక్కడ కష్టము సుఖము దుఃఖము ఆందోళన జననము మరణము ఇటువంటి విభేదాలన్నీ వచ్చాయే దీని గురించి వివరంగా వర్ణిస్తూ ఉంటారు అంటే ఇవి ఒక యూనివర్సల్ కాన్షియస్నెస్ వచ్చినప్పుడు ఒక పై స్థాయి నుంచి చూసినప్పుడు అన్నీ ఒకేసారి కనపడగలిగేలాంటి చక్షువులు వాళ్ళకి వస్తాయి అని చెప్పి చెప్పారు మన చక్షువులలాగా పరిమితంగా ముక్క తర్వాత ముక్క చూసేలాగా కాకుండా వాళ్ళది విజన్ వాళ్ళు అన్నీ చూడగలుగుతారు అని అటువంటి స్థాయిలో నుంచి చూస్తున్న అశ్వపతికి ఏమేమి కనిపించింది అనేలాంటి వివరాలు మనకి తాతగారు ఏంటంటే సావిత్రిని నిజంగానే సావిత్రి భాగవతం ఆయన అరవిందుడిలో ఉన్నది లైన్ తర్వాత లైన్ లాగానే కాకుండా ఆయనకు అనుభూతిలో ఉన్న తన గురువుల మీద కృప వల్ల ఏం తెలుసుకుంటున్నారో ఆయనకున్న భాగవతం పురాణాల పరిజ్ఞానంతో అవి ఇక్కడ వేటికి సమంగా మనకు వర్ణిస్తే అర్థమవుతుందో అవన్నీ కలుపుకుంటూ చెప్తూ వెళ్తున్నారు కాబట్టి ఇందులో ఉన్న పేజ్ సావిత్రి అరవిందుడిలో పేజీ పోల్చి చూసి అక్కడ ఇది లేదే ఇక్కడ ఇది ఎందుకుంది అనేలాగా కాదు ఆయనకి పై నుంచి ఇన్స్పిరేషన్ తోటి అరవిందులు ఎలా రాశారో ఈ ప్రతి పేజీలో కూడా మనకి తాతగారికి తన గైడెన్స్ గైడెన్స్తో ఏ ఇన్స్పిరేషన్తో రాస్తున్నారు అనేది తెలిసిపోతూ ఉంటుంది తాతగారి ఆనందం ఆ రాయడంలో తన గురువుని అనుక్షణం స్మరించుకోవడంలో ఉన్న ఆనందం కూడా మనకి చాలా చోట్ల కనిపిస్తుంది ఇప్పుడు ముందుకు సాగుదాం అంటే ఆ పొర ఎక్కడైతే ఏర్పడుతుందో సూప్రామెంటల్ డిసెంట్ నుంచి మ్యాటర్లోకి వచ్చింది అక్కడ ఇచ్చటనే మానవుని వికారమునకు నందనమునకును కుదిరిక విరసమునకు సరసమునకు చేరిక మంచి చెడులను కలిపిన ఒకే పీఠము ఏకవచన బహువచనములకు ద్వివచనము సింగులారిటీ ప్లూరాలిటీ డ్యుయాలిటీ ఇవన్నీ కూడాను ఈ ప్లేన్లోకి వస్తున్నప్పుడే స్టార్ట్ అయ్యాయి అంతకుముందు ఈ డ్యుయాలిటీలు లేవు ఇతటి నుండి హరికథ గిరికథ అగును హరికథ ఆ భగవంతుని అవతారము ఆయన యొక్క లీలలన్నీ ఈ గిరికథ గిరి అంటే మ్యాటర్ అనుకుందాం మనం ఇక్కడ మ్యాటర్ యొక్క కథ మన భూమి యొక్క కథ మన కథ ప్రారంభమవుతుందనమాట పైన తెల్లని ఆదికిరణమగు సత్యము లేదా సత్యావరణము నడుమ పొందికగలిగిన భావావరణము అంటే ఆ ప్లేన్స్ని మనం విజువలైజ్ చేసుకునేట్లయితే సత్యలోకం ఈ ప్లేన్స్ గురించి నిన్న కూడాను రకరకాల లోకాలు అని చెప్పారు మామూలుగా మనకి చెప్పే ఈ ప్లేన్స్ మీకు అందరికీ తెలిసే ఉండి ఉంటాయి ఓకేనే ఒక్కసారి చదువుతాను పైది అన్నింటికంటే పైది సత్యలోకం తర్వాత తపోలోకం జ్ఞానలోకం మహర్లోకం స్వరలోకం ఆర్ సువర్లోకం భూవరలోకం తర్వాత ఏడవది భూలోకం మనది అంటే ఈ డిసెంట్ జరిగి ఇక్కడి వరకు కానీ దీని కింద కూడాను లోకం వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళ అంటే ఈ ఏడు కంటే కింద కూడా ఇంకా వేరే లోకాలు ఉన్నాయి కానీ అశుపతి వెళ్తున్నది ఎసెంట్ కాబట్టి మనకి ఇక్కడ డిస్క్రిప్షన్లో ఆ ఎసెంట్ కనిపిస్తుంది ఈ కింద ప్లేన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ భూమి మీద ఎలా ఉంది అనేది కూడా ఆయన డిస్క్రిప్షన్లో మనకి తెలుస్తుంది ఎందుకంటే ఈ ఫోర్సెస్ ఆఫ్ నెసయన్స్ అంటే ఈ బిల్డింగ్ నిన్నను మనకి చెప్పారు ఒక స్కై స్క్రేపర్ లాగా పై వరకు వెళ్తుంది కాలమ్స్ ఆఫ్ వరల్డ్స్ థౌజండ్స్ ఆఫ్ వరల్డ్స్ వరల్డ్స్ ఆన్ వరల్డ్స్ పైకి మరి ఈ భూమి కింద పునాది కూడా అంతే ఏడు లోకాలు ఉన్నాయని చూసారా మీరు పునాది బాగా స్ట్రాంగ్గా ఉందన్నమాట మన మ్యాటర్ది చాలా స్ట్రాంగ్ కాబట్టి ఆ స్ట్రెంగ్త్ తోటి మనం ఇక్కడ కట్టి పడేసిందే దాని నుంచి మనం చిన్నగా పైకి ఎలా వెళ్తాం అనుకున్నప్పుడు మనలో ఆ లోక్ ఆ ప్లేన్స్ నుంచి వచ్చే నెగటివ్ ఫోర్సెస్ ఎలా పనిచేస్తుంటాయి అనేది కూడా మనకి తెలుస్తూ ఉంటుంది అశ్వపతికి తెలుస్తూ ఉంటుంది ఇక్కడ మనం ఫస్ట్ ఆ పైప్ ప్లేన్ గురించి చెప్పేటప్పుడు సత్యావరణము సత్యలోకం నడుమ పొందిక కలిగిన భావావరణము క్రిందను పొందిక లేక చెడిపోయేడు ప్రకృతి యొక్క ఆవరణము మన దగ్గరికి వస్తే ఇట్లు సత్య రజ వికాసములు ఆ దివ్యత దివ్య జ్ఞానము దివ్యరూపము లేదా ఆ దివ్య పై పైనుండి అనగా ఆకాశము నుండి శంభుని శిరస్సు నుండి సీతాద్రి నుండి అన్నట్లు దిగివచ్చి భూమికి అవతరించినది సో దట్ డివైన్ బ్రహ్మన్ డిసెండెడ్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ గంగా అవతరణంలో ఎలాగైతే వచ్చింది అని అలాగ కిందకి దిగి వచ్చింది శంభుని శిరస్సు నుండి సీతాద్రి నుండి వచ్చిన ఆ అచ్చమైన మంచిపై పైనుండి కిందికి జారిపడటం వల్లనే ఈ వాస్తవ జగం ఏర్పడినది ఆ అబ్సల్యూట్ ట్రూత్ పైనుంచి కిందికి రాబట్టే దిస్ వరల్డ్ ఆఫ్ రియాలిటీ విత్ ఇట్స్ డ్యుయాలిటీ వాట్ వీ సీ నౌ అనేది ఏర్పడినది ఇదియే సూర్యుడు అస్తాద్రిన పడుట వంటిది సూర్యుడికి నిజానికి ఉదయము అస్తమయం అనేది ఉందా మన భూమి యొక్క చలనం వల్ల ఉన్నాయి డార్క్నెస్ అండ్ లైట్ అనేలాగా మనం డివైడ్ చేసుకునేలాగా పగలు రాత్రి అగుట లేదా సూర్యుడు చీకటి పడుట వంటిది అనవచ్చును సూర్యుడికి అస్తమయం లేదు మనం ఈ భూమి యొక్క తిరగడాన్ని బట్టి కదా అనుకుంటున్నాము సూర్యాస్తమయం సూర్యోదయం అనేసి ఇట్లు జారిపడిన దివియే భువి అయ్యను ఈ యూయాలిటీ వచ్చింది ఇక్కడికి భువి జీవకోటి అయ్యను దిస్ మ్యాటర్ మల్టిప్లైడ్ ఇట్ సెల్ఫ్ ఇన్ టు ఇన్యూమరబుల్ ఫార్మ్స్ జీవకోటి రకరకాలు జీవకోటి గర్భమున పరంజ్యోతి వెలసి వెలుగుచున్నది ఈ ట్రూతే మన్ని మళ్ళీ పైకి నడిపించటానికి కావలసిన సీడ్ ఆ సీడ్ ఆఫ్ గ్రాండ్యూర్ అంటారు సీడ్ ఏంటి అంటే లోపల మనలో ఉన్న ఆ పరంజ్యోతి లోపల ఉన్నాడు కానీ ప్రస్తుతం ఇంకా ఏమీ తెలియట్లేదు ఈ పరమార్థం ఎరుగకయే మానవుడు జీవించుచున్నాడు ఈ ట్రూత్ తెలియదు కాబట్టి మనం ఇలాగా కంటిన్యూ చేస్తున్నాం భావించుచున్నాడు నిద్రించుచున్నాడు మేల్కొనుచున్నాడు కానీ ఏమీ ఎరగడు అంటే యానిమల్ లైఫ్ రొటీన్ లైఫ్ పుట్టటం గిట్టటం మధ్యలో తన కాలాన్ని గడుపుకోవటం కొంత తెలివి మాత్రము ఉండును అదే కదా హ్యూమన్ ప్లేన్కి వచ్చేటప్పటికీ మనకి యానిమల్ ఎగ్జిస్టెన్స్ కాకుండా ప్రాణమయ కోసం తర్వాత మనోమయ కోసం కొంత తెలివి వచ్చింది ఈ తెలివి మన్ని పెడత్రోవలు పట్టించే స్థాయిలో ఇప్పుడు ఎక్కువగా ఉంది కానీ ఆ తెలివి మన్ని ఇది ఎందుకు అనే విచక్షణ ఆలోచించటం అనేది కూడా చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది ఈ విధమైన ప్రకృతి మొద్దువారి జడముగా ఏ ఆశయం లేక స్వేచ్ఛ లేక మెదలని మగతలో పరతంత్రముగా నడుచుచున్నది ఇలా గడిపించే జీవితం అంతా మనకి ఫ్రీడమ్ లేదు వి ఆర్ నాట్ ఇండిపెండెంట్ ఆర్ బౌండ్ బై ద రూల్స్ ఆఫ్ ప్రకృతి తాను పుట్టకముందు తనలోనే ఉన్న ఆనందం యొక్క స్మృతి రుచి అప్పుడు తెలియచున్నది అందరి జ్ఞప్తికి విస్తుపోవుచున్నది ఈ బురదలో నుండి ఒక సౌగంధిక కమలము రావలేను ఈ మురికి కోపము నుండి ఒక తెల్ల గులాబీ గుబాళింపవలయను పైన దిగవడిచి వచ్చిన అందములు దిగి రావలయను అని తప్పించును స్వేచ్ఛను కోరును విధిని నిందించును మన దుస్థితి ఇట్లున్నది అంటే అప్పుడప్పుడు ఈ డ్రీమ్ ఆఫ్ సంథింగ్ అంటే ఒక విజన్ లాగా ఇంతకంటే బాగుంటుందేమో అనేలాగా అనిపిస్తూ ఉంటుంది కానీ దాన్ని ఎలా సాధించాలి అనేది మనకి తెలియదు కాబట్టి ఇదే మనం విధి ఇది మన ఫేట్ అనుకుని ఏడుస్తూ మళ్ళీ ఈ జీవితానికి కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం అన్నమాట ప్రకృతి అను ఖైదులో అజ్ఞానం అను గుడ్డి చీకటిలో మనం ఉన్నాం ఇది మన ప్రజెంట్ స్టేటస్ ఇది ఎందుకు ఇక్కడ చెప్తున్నారు అంటే అశ్వపతి మన అందరి రిప్రజెంటేటివ్గా పైకి వెళ్తున్నప్పుడు ఆ ప్లేన్కి వెళ్ళినప్పుడు మానవులు తను ఏ ప్లేన్లో ఉన్నాడో ఆ మానవుల స్థాయి ఏమిటి అనేది అతనికి మొత్తం కనిపిస్తూ ఉంది కాబట్టి వర్ణిస్తున్నారు మన ఎట్ట ఎదుటనే అమూల్య రత్న పేటిక ఉన్నది కానీ ఏమి లాభము కనపడదు కదల ఇది ఏ మన ప్రస్తుత దయనీయ స్థితి అచ్యుతుడు ఆదిదేవుడు అందుండి చ్యుతి జారిపడినట్టి మనలని ఏరికూర్చి తనలో కుదుర్చుకొనవలసి ఉన్నది ఇప్పుడు జరగవలసిన కార్యక్రమం ఇంతకు ముందే ఇష్యూ ఏమిటి అన్నప్పుడు కూడా సావిత్రి చెప్పినట్టుగానే ఇలాగ మనం ఎవరో మనం మర్చిపోయి ఉన్న ఈ స్థితి నుంచి అచ్యుతత్వం శ్యుతత్వం నుంచి అచ్యుతుడుగా ఉండటం అనంతుడుగా అవగలగాలి మనందరం ఇది కార్యక్రమం ఏకమైన దాని నుండి బహుత్వమునందుచు వేరు మనలను మరల ప్రోగుపరచి సరిదిద్ది మరల ఒక్కటిగా చేయవలసి వచ్చినది నేను ఆ దివ్యనామములోని భాగమే అని తెలుపు రుజువు పత్రము చిరిగి మొక్కలైనది నిన్నను కూడా మనకు పద్యంలో చదివాము ఎలోన్ వన్ నాట్ జీరో హోల్ సున్నా పూర్ణత్వం రెంటికి కూడా ఒకటే సున్నా మనం వాడేది అలాగా ఇప్పుడు మనం ఏమీ అనుకున్న దాని నుంచి మనమే అది తత్సత్ అహం బ్రహ్మస్మి అనే స్థాయికి మనల్ని నడిపించవలను అది తెలుసుకోగలిగే బాండ్ ఇప్పుడు ముక్కలు ముక్కలై ఉంది అంటే భిన్నత్వంలోనే మనం నిలబడిపోయాం మనందరం కలిస్తే కానీ ఈ పజల్ సాల్వ్ అవ్వదు ఈ రిడిల్ ఎలా సాల్వ్ చేయాలి అనేది మనకెవరికి కీ టు దిస్ రిడిల్ లేదు ఈ పదాలు తాతగారు నిన్న మొన్న మనం చదివిన వాటిల్లో కూడా ఉన్నాయి ఆ ముక్కలన్నింటినీ తెచ్చి కూర్చి సరిపరిచి చూపించవలసి వచ్చినది ఈ వ్యస్తాక్షరి అవధానము ఇప్పుడు జరుగుతున్నది ఇప్పుడు జరుగుతున్న స్టెప్ ఏమిటంటే వ్యస్తాక్షరి అవధానం అంటే ఈ అక్షరాలన్నింటినీ విడివిడిగా చిందరవందరగా ఉన్న వాటిని కూర్చి అర్థవంతమైనదిగా చేయాలి ఈ రిడిల్ సాల్వ్ చేయాలి అచ్చటచ్చట విడివిడిగా పొడి పొడిగా పడి ఉన్న ఈ జీవులనేటి అక్షరముల ప్రోవే ఈ సృష్టి అక్షరం అనేదానికి క్షరం లేనిది అని కదా ఈ జీవులందరూ ఇప్పుడైతే క్షయమున్నవాళ్ళు కానీ క్షయము లేకుండా ఉన్న వీళ్ళే ఇలాగ క్షయం ఉంది కాబోలు అనుకుంటున్నారే వీళ్ళందరినీ కలిపితే ఈ పజల్ సాల్వ్ అవుతుంది ఇందు అస్తవ్యస్తముగా పడి ఉన్న ఈ అక్షరములను స్వస్థపరిచి క్రమపరిచి ఆ దివ్య నామాక్షరమాలికగా తయారు చేయవలసి ఉన్నది అట్లా నర్చినప్పుడు మనం అందరము కలిసి ఆది అగుదుము మన పేరులన్నయూ కూడి ఆ పేరగును ఈ వ్యస్తాక్షరి అవధానకర్త ఆతడే రకరకాల ఎగ్జాంపుల్స్ తోటి మళ్ళీ మళ్ళీ మనకేం తెలియజేస్తున్నారంటే ఈ గేమ్ మొత్తం కూడాను ఆయన ఇచ్చ ఆయన చిత్తంతో వచ్చింది ఎక్స్ప్రెషన్ ఆ శక్తి చేస్తోంది కానీ ఈ ఇట్లాంటి స్కాటర్డ్ అన్నీ ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా మనం ఒక పజల్ సాల్వ్ చేయమంటే రకరకాల ముక్కలు విడివిడిగా ఇస్తాం అవన్నింటినీ సరిగ్గా పెడితేనే ఆ పజల్ కూడుకుంటుంది ఈ మాస్టర్ ప్లాన్లో ఉన్న ఈ పెద్ద పజల్లో మనకి నిజానికి ఏ ముక్క ఎక్కడుందో అస్సలు ఇప్పుడు తెలియదు కాబట్టి ఈ సృష్టికి ఒక అర్థం ఉందా ఈ భూమి మీద మనం బతకటానికి ఒక అర్థం ఉందా ఎందుకు బతుకున్నావు అనేలాగా అనుకుంటాం ఇటువంటి ఉదాహరణలే అరవింద్డు రకరకాలుగా ఈ వ్యస్తాక్షరిలాగానే తర్వాత కూడా వస్తుంది మీరు ఇప్పుడు ఈ రోజుల్లో అందరికీ టీవీలో చూస్తున్న యూట్యూబ్లో చూస్తున్న ఒక కళాకారుడు వాళ్ళు ఎంత ఎక్స్పర్ట్స్ అంటే మనకైతే అర్థం అవ్వదు మన ఎదురుగానే క్యాన్వాస్ మీద ఒక ఉత్తి ఓ గీత ఓ పెడతారు పెడితే ఎందుకు పెట్టారు ఈ చుక్క అనుకుంటాం మళ్ళీ ఇంకో మూలు ఇంకో గీత గీస్తారు ఇంకో మూలు ఇంకో గీత గీస్తారు కానీ మనం అలా చూస్తూ ఉండంగానే అందులో నుంచి ఒక అద్భుతమైన దృశ్యాన్ని తీసుకొస్తారు ఆ గీసే కళాకారుడికి తెలుసు అది దేనికి ఉంది అనేదని కానీ అందులో మనకి అది మొత్తం పూర్తయితే తప్ప అర్థం లేకుండా ఏమిటో ఒక మూల మొదలు పెట్టాడు ఇంకో మూల ఉండలు చేస్తున్నాడు అనేలాగా అనుకుంటాం ఇటువంటివి చాలామంది కళాకారులు చూపిస్తుంది ఈ సృష్టి మొత్తం కూడా ఆ దివ్య కళాకారుడి ప్లాంట మనం ఏం చూస్తున్నామంటే మన పరిమితమైన విజన్ తోటి ఈ కొద్ది సమయంలో మనం చూసే చుక్కలు 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 చూస్తున్నాం ఇవన్నీ కనెక్ట్ అయిన అందమైన బొమ్మ ఇంకా ఎట్లా ఉంటుంది అనేది తెలియదు ఈ పజల్ సాల్వ్ అయితే వచ్చే ఆ డివైన్ నేమ్ మన అందరక్షరాలు కలిస్తే వచ్చేది అది కూడా మనకింకా తెలియదు అది తెలుసుకోవడానికే ఈ కృషి రీవర్డ్ ఫ్రమ్ ఎ డాక్యుమెంట్ కంప్లీట్ ఎల్స్వేర్ ఈ డాక్యుమెంట్ స్టార్ట్ ఎక్కడైంది ఈ వీలు నామా ఈ విల్లు ఎవరు రాశారు ఆ బ్రహ్మన్ రాశారు ఇక్కడ ఆ డాక్యుమెంట్లో కాగితం ముక్కలు 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 అన్నీ చిందరవందరగా ఉన్నాయన్నమాట కానీ ఇవన్నీ కలిస్తేనే ఆ డాక్యుమెంట్ పూర్తవుతుంది అది చేయగల సామర్థ్యం జ్ఞానం ఉన్నవాళ్ళు ముందుండి నడిపించాలి ఈ కార్యక్రమము చాలా అపూర్వమైనది ఇది సామాన్యులకు దేవతలే చేయలేరు దేవతల కంటే మనుషులకే చాలా ఎక్కువ పవర్ ఉంది అనేలాగా మనం ఆలోచించుకోవాలి ఇది దేవతల వల్ల జరిగే పని కాదు అట్టి పని ఒక మానవుని చేతనే ఆ దేవదేవుడు చేయించనున్నాడు మానవునకు మానవాతీత శక్తులు అసంగుచున్నాడు మానవాతీతముకు మనస్సునిచ్చుచున్నాడు అంటే మన మైండ్ మన థాట్ మన ముందుకు నడిపించేలాంటి బ్లెస్సింగ్ మనకి ఇచ్చారు ఆయన బుద్ధి మృత్యుముఖములో జీవించుచున్న వాణిని అమర్త్యుని చేయనున్నాడు సో ఈ డాక్యుమెంట్లో ఉన్నది ఏంటి అంటే అది అది జరగాలి మసక మసకలో పడిపోయిన మన పూర్వపుణ్యములను గుర్తు చేసి మనపై కప్పిన మట్టి మూతను తొలగించి ఇచట ఈ ప్రకృతి నియమముల నుండియే ప్రకృతిని జయించి ప్రకృతి నియమముల నుండి ప్రకృతిని జయించి ప్రకృతిపై రాజ్యాధిపతి పతిత్వం సంపాదింపజేయగల ఈ రాజయోగమును మనకు ఆతడే ఈ యోగ్యతనిచ్చినాడు ఈ రాజయోగంలో ముందుకు వెళ్తే ఈ ప్రకృతిని జయించి ప్రకృతి మీద ఆధిపత్యం సంపాదించే దారి కూడా ఎవరిచ్చారు ఈ మానవులకి ఆయనే ఇచ్చాడు ఇది మనకు అత్యసాధ్యముగా సాహస కార్యం ఇట్స్ అ ఛాలెంజ్ అండ్ మనం రియల్ లైఫ్లో కూడా ఒక ఛాలెంజ్ ఉంటే ఆ టైంలో మనలో ఉన్న అంతా కూడా బాగా పైకి వస్తుంది ఆ కష్టం ఎదుర్కోవాలి అంటే మనలో ఉన్న శక్తులన్నీ కూడా వచ్చి నార్మల్ కంటే చాలా ఇంటెలిజెంట్గా చాలా యాక్టివ్గా చాలా బలంగా ప్రయత్నిస్తాం మన శరీరము అంతే మన మేధస్సు అంతే కష్టం వచ్చినప్పుడు వాళ్ళు కొంతమంది అయితే కష్టాల్లో నుంచి ముందుకు వెళ్ళాలి అంటే ఫోకస్ నేర్చుకునే వాళ్ళు చాలామంది విన్నర్స్ అవుతారు కాబట్టి ఈ ఛాలెంజ్కి కూడా కావాల్సింది విన్నర్స్ ఆ విన్నర్స్కు ఉండే లక్షణాలే ఇక్కడ ఈ రాజయోగులకి ఉంటాయి అతనికి అతి సామాన్యముగు చిద్విలాసము మనపై కప్పి ఉన్న ఇనుప తెరను చీల్చి ఈ దివ్యత మనలో ప్రవేశించును ఇది మనకైతే కష్టం కానీ రాజయోగంలో ఉన్న వాళ్ళకి ఆ భగవంతుడు తలుచుకుంటే ఇది కష్టం కాదు అప్పుడు ఒక కొత్త ఆనందము ఉత్సాహము ఉప్పెన వలె మనల్ని అంతటా ఆవేశించును ఆ ఉప్పిన పీడనమునకు మన మనము అట్రిట్ అయ్యదం అంటే పైనుంచి ఆ డివైన్ ఫోర్స్ కనుక మనలోకి వస్తే ఈ శరీరం ఒక ఉప్పెనని లాంటి ఆనందపు ఉప్పెనలో తబ్బిబ్బవుతారు దాని ప్రభావం వలన మానవుడు నా కర్మ అంతా నా కర్మ అంటూ ఉంటామే అది అనటం మానివేయును నేను విన్నాను నేను చెప్పుచున్నాను నా ఆజ్ఞ ఇది అని చెప్పగల సృష్టికర్త అగును అటువంటి రాజయోగులే తాతగారు సివివి గారు ప్రభాకర్ శాస్త్రి గారు అనుభవంతో చెప్తున్న మాటలు వాళ్ళవి పైనుంచి వచ్చిన ఆనంద పరవశము ఆ ప్రజ్ఞ దానివల్ల వాళ్ళల్లో వచ్చిన మార్పుతోటి కర్మని అధిగమించిన వాళ్ళు సృష్టికర్తను క్రియాగును అదృశ్యమగు దేవత్వపు ఛాయలు అంశలు ఆయనలో గోచరించును ఇక్కడ ఆయన అంటే ఎవరు రాజయోగి మగత వదలును కానీ అయ్యో ఈ వికాసం ఎంతో కాలం నిలువదే మరల జారిపోవునే మరల మగతలో మాయలో పడిపోవుచున్నామేమిటి మనము సగమే చూచుచున్నాము సగమే చేయుచున్నాము మనం చేసిన మంచి అంతయు పైనుండి వచ్చినదే ఇప్పటి వరకు వచ్చిన డిసెంట్లో ఏమిటంటే ఇక్కడ ఇంకా కంప్లీట్నెస్కి లాంటి స్టెబిలిటీ ఈ భూమి మీద పూర్తిగా ఏర్పడలేదు కాబట్టి తెరుపు మరుపులాగా ఈ కృషి చిన్న చిన్నగా సాగుతోంది ఇద ఇప్పటి వరకు వచ్చిన ప్రోగ్రెస్ కూడా పైనుంచి వచ్చిన గ్రేస్తో వచ్చినదే ఇది అంతయు సగము సగమే అంతయు నిండు కాదు సగాలు రెండు కలిపితే అయ్యే నిండు కాదు ఇది ఈ సృష్టి పని అంతయు మనదియు కాదు ఆయనదియు కాదు మన వలనను కాదు అచ్చముగా ఆయన చేయడు ఈ సృష్టి చూసారా ఇది కేవలం మనం ప్రయత్నిస్తే అయ్యేది కాదు ఆయన చెయ్యడు పట్టించుకోడు అంటే చూస్తూ ఉంటాడనమాట ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయక్కర్లేదు ఇక ఆయన గారు మన ద్వారానే మనల్ని నడుపుతా నడిపేవాడు అయ్యను అంటే ఆయన మనని నడిపిస్తాడు కానీ ఆయన మన తరఫున నడిచేలాగా చెయ్యడు మనం నడవాలి కాబట్టి మనం ఆయన పనిముట్టులము మన ద్వారా చేయిస్తాడు దేవతల వల్ల కూడా అవని ఈ ఛాలెంజింగ్ టాస్క్ మనుషుల చేతనే చేయిస్తాడు కానీ కావలసిన సహాయం సందర్భానుసారంగా ఇస్తాడు ఈ పనిముట్లు చాలా మొరటుగా ఉన్నందువల్లనే ఈ సృష్టి ఇంత మొరటుగా తయారగుచున్నదేమో ఇంకా రిఫైన్ అవ్వలేదు మొరటుతనం మనకి మన ఆలోచనల్లో ఉంది హ్యూమన్ డెవలప్మెంట్ అసెంట్లో అరవిందులు ఏం చెప్తారంటే ఫిజికల్ ఇవల్యూషన్ పూర్తయింది మానవుడిది ఇక్కడ మొరటుతనం లేదు అనుకుందాం కానీ మెంటల్ ఇవల్యూషన్ ఇంకా పూర్తవలే సైకిక్ ఇవల్యూషను పూర్తవ్వలేదు కాబట్టి మన నాలెడ్జు ఇన్కంప్లీట్ మన ఇమోషన్సు నాట్ కంప్లీట్లీ అండర్ అవర్ కంట్రోల్ మన సైకి గురించి మనకు అసలు తెల్ తెలియనే తెలియదు ఆ ఆనందమయ్యే ప్లేన్ ఎలా ఉంటుందో మనకి తెలియదు మన లోపల ఉన్న ప్లేన్స్ ఇప్పుడు ఫిజికల్ ప్లేన్ ఒక్కటే మనం సున్నితంగా ఫేర్ అండ్ లవ్లీ రాసుకున్నట్టుగా తయారయ్యాము అందరం కానీ లోపల ప్లేన్స్ చాలా మొరటుగా ఉన్నాయి మొరటు అంటే అవి ఇంకా సటిల్గా అవ్వలేదు రిఫైన్ అవ్వలేదు ఉన్నాయి ట్రేసెస్ ఉన్నాయన్నమాట ఈ సృష్టి ఇంత మొరటుగా తయారవుతుంది రూపములే కానీ కాలమునకు అందని అందమైన ఆకారములను మనము భూమి మీదకి ఇచ్చే తెచ్చినప్పటికీ ఇచ్చటి వారికి అవి నచ్చవు అంటే రిఫైన్మెంట్తో ఉన్న గుడ్నెస్ ఈ భూమి మీదకి తీసుకొస్తే అది భూమి మీద వారికి నచ్చదు గాంధీ గారు నచ్చరు మార్టిన్ లూథర్ కింగ్ నచ్చడు లింకన్ నచ్చడు జీజస్ క్రైస్ట్ నచ్చడు రిఫైన్డ్ క్వాలిటీస్తో ఉన్న వాళ్ళని మనం ఇక్కడికి తీసుకొస్తే వాళ్ళు ఈ భూమి మీద వాళ్ళకి నచ్చరు వీలున్నంత మటుకు వాళ్ళని తొలగించాలనే చూస్తాం ఎందుకంటే వీ కాంట్ యాక్సెప్ట్ దట్ లెవెల్ ఆఫ్ గుడ్నెస్ అర్థమైందా అది మానసిక సౌందర్యం ఆ మానసిక సౌందర్యాన్ని మనం ఒప్పుకోలేము తట్టుకోలేము ఈర్ష్యాసూయలు కుళ్ళు అన్నీ వచ్చేసి వాళ్ళని ఎలాగైనా చెడ్డవాళ్ళని చెప్పేసి ఇక్కడి నుంచి తీసిబారేస్తే అమ్మయ్యా ఒక పని పూర్తయిందనుకుంటాం ఎందుకనుకుంటామంటే మనం రఫ్ మన వెనకాతలు మన కిందికి పుల్ చేసే ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో నెసియెంట్ ఫోర్సెస్ అవి ఒక ఛాలెంజ్ లాగా పడతాయి వీడిని తట్టుకుని మనం ఉంచుకుంటామా తీసేస్తామా అంటే అందరం కలిసి వాడిని మొట్టేసి తీసేయడానికే ఇంకా రెడీగా ఉన్నాం వాడిని నిలబెట్టాలని అనుకోవట్లేదా వాళ్ళని అదన్నమాట మన స్థాయి తట్టుకోలేము సుప సుపీరియర్ లెవెల్ ఆఫ్ బ్యూటీ మెంటల్ బ్యూటీ ఇమోషనల్ బ్యూటీ ఎక్కడన్నా మనం చూస్తే దాన్ని ఇంకా ఆనందంతో యాక్సెప్ట్ చేసేలాంటి సున్నితత్వము దాన్ని గ్రహించగలిగే లక్షణాలు కూడా మనకి లేవు అందము వలదందురు ఇక్కడ మనం అందం అంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నాట్ ఫిజికల్ బ్యూటీ ద హయ్యర్ ప్లేన్స్లో ఉన్న బ్యూటీ అట్లుగాక మనమును ఎదగవలేను ఈ స్థితి నుంచి మనం ముందుకు వెళ్ళాలి ఎదిగి మనము సత్యమార్గమును అందుకొనవలయ్యను అప్పుడు మన కార్యములు నిత్యములు మన భావములు సత్యములు మన వాక్యములు వేద రుక్కులు ఇందాక చెప్పారే ఈ రాజమార్గంలో వెళ్ళే వాళ్ళకి నా ఏమిటి అనుకోవటం కాదు వాళ్ళే కర్మను నిర్ణయించగలరు ఇది ఇలాగా అంటే అలాగే ఉండేలాగా వాళ్ళు ప్రకృతి మీద ఆధిపత్యం తెచ్చుకోగలరు ఆ స్థితికి మనం అందరం ఎదగాలి మన మనస్సు జ్యోతియగును అప్పుడు మన శరీరముపై మంచి అంతటి యొక్క సద్యోగ సమన్వయం మొత్తం మంచి యొక్క సద్యోగ సమన్వయం మన మనస్సు పైన మన శరీరం పైన కూడా జరుగుతుంది ఆ స్థితి కోసం మనం ప్రయత్నించాలి ఈ శరీరముపై పైనుండి వచ్చిన ఆ సత్యము మంచి యొక్క సద్యోగ సమన్వయం జరిగితే పుట్టుకయేలేని లేని పుణ్యరూపము ఆరుటయ్యే లేని తేజస్సు వేదసారమగు దివ్యవాక్కు మన అనుభూతి కందని ఆనందము ఊహకందని సౌందర్యము ఈ అన్నింటి యొక్క సమ్మేళనమును మానవుడు అవతరించును అది జరిగినప్పుడు ఇప్పుడు మన ఊహకి అందేవిగా లేవు ఈ స్థితులు అప్పుడు ప్రేమయే ధర్మ మగును ప్రేమ యూనివర్సల్ లవ్ ఆ యూనివర్సల్ లవ్లో నెగటివిటీకి స్కోపే లేదు ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ దట్ లవ్ ఆ స్థాయి లాంటి ప్రేమ మనకిక్కడ తెలుస్తుంది అనమాట శరీరం ఒక అడ్డుగోడ కాదు కాంతి డోలికాయి తేలికగా మనకిప్పుడు అందని అందములను ఆనందములను అందుకొనగలుగును మన చెవులే వినుట సామాన్యం మామూలుగా ఇప్పుడు మనం చెవులతో వింటాం ఇక మీద హృదయమే వినుటయు కనుటయు జరుగును అంటే ఈ ఎక్స్టర్నల్ సపోర్ట్ లేకుండానే ద హార్ట్ కెన్ ఫీల్ ద హార్ట్ కెన్ హియర్ ద హార్ట్ కెన్ సీ హత్తుకొనుటయో జరుగును స్పృశించగలగటం కూడా జరుగుతుంది అంటే ఎక్స్టర్నల్ సెన్స్ తోటి మనం ఇప్పుడు ఏ పనులైతే చేస్తున్నామో అవన్నింటినీ మనం మన మనసుతోటి చేయగలిగేలాంటి స్థాయికి వెళ్తాం అన్నమాట ఈ సృష్టియే హృదయములో ఇమిడిపోవును అట్టియే యోగ సమన్వయము ఈ సృష్టి మొత్తం హృదయంలో ఇమిడిపోతుంది శరీరంతో అవసరం లేకుండానే ముందుకు వెళ్ళగలిగేలాగా అవుతుంది చతురస్ర వ్యాప్తి ఫోర్త్ డైమెన్షన్ ఫోర్త్ డైమెన్షనల్ వర్క్ అనగా యోగక్రియయు అదియే ఇక్కడ మళ్ళీ సివివి గారి యోగం వీటి గురించి మెన్షన్ చేసేలాగా చెప్తున్నారనమాట అది ఆధ్యాత్మిక చతుర్భుజము ఫోర్త్ డైమెన్షనల్ వర్క్ చతుర్భుజముల యొక్క సంపూర్ణత్వమును ఏకత్వమును తెలుపును బ్రహ్మము చతుర్భుజము వైష్ణవము చతుర్భుజము నాలుగు ఒకటి అగుట ఈ స్థితి అందు మనము చూతుము ఇది సావిత్రిలో కూడా ఆయన చెప్పారు ఎ ఫోర్త్ డైమెన్షన్ ఈస్థెటిక్ సీన్ వేర్ ఆల్ ఈజ్ ఇన్ అవర్జెల్స్ అవర్జెల్స్ ఇన్ ఆల్ అంటే ఈ బాహ్యేంద్రియాల సహాయం అక్కర్లేకుండానే అన్ని పనులు లోపల నుంచి యునైటెడ్గా జరిగేలాగా ఎకిండ్లింగ్ ర్యాప్చర్ జాయిన్స్ ద సీయర్ అండ్ ద సీన్ మనం చూసేది వేరు కాదు చూసేవాళ్ళము వేరు కాదు అంతా ఒకటే అనేలాంటి ఆనందమయ లోకానికి మనం వెళ్ళగలుగుతాము అటువంటి స్థితికి వెళ్ళాలి ఈ యోగం ద్వారా రాజయోగం ద్వారా అనేది ఇంకా కొన్ని పద్యాల్లో వివరించారు అవి రేపు చూద్దాం నమస్కారం